వెల్కమ్ టు న్యూస్ 18. ఈ రోజుల్లో చాలా మంది కూడా అనేక మంది వాహనదారులు కూడా పెట్రోల్ పంపుల్లో 100, 120, 150 అంటే ఈ అంకెల బేస్ తోటి కూడా పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి. వాస్తవానికి అనేక మంది కూడా చాలా సందేహాలు ఉన్న పరిస్థితి, అంటే 110 రూపాయలు 150 ఇట్లా ఎవరైనా కూడా 200 కొట్టండి లేకపోతే 150 కూడా అంటే చెప్తా ఉంటారు. కాకపోతే వచ్చే క్వాంటిటీ మాత్రం మీద అనేక మందికి అనేక విధాలుగా అనుమానాలు అయితే ఉంటాయి. వాస్తవానికి ఇట్లా కొట్టే ప్రాసెస్ లో ఏమన్నా పెట్రోల్ అంటే క్వాంటిటీ తగ్గుతుందా, క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అయితే మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ పెట్రోల్ పంపుల్లో ఉన్నాము. అయితే ప్రభుత్వ పెట్రోల్ పంపుల్లో అందించే ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, అలాగే క్వాంటిటీ కూడా అంటే ఖచ్చితంగా మనకు హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే ఒక ఫీడ్ చేసి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న పాత్రల ద్వారా అయితే చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా మరి అంటే టెస్ట్ చేసిన తర్వాత వస్తే మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదైతే ఒక హాఫ్ లీటర్ పావు, ఇది ఖచ్చితంగా ప్రతి బంకులో ఇలాంటి పావులు అయితే ఉంటాయి. మనం ఒకసారి సిబ్బందితో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇందులో ఖచ్చితంగా హాఫ్ లీటర్ అయితే కొట్టి చూపించండి ఒకసారి మాకు, హాఫ్ లీటర్ కొట్టండి. ప్రస్తుతం మనం ఒకసారి ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకో జీరో రీడింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పెట్రోల్ కొట్టించుకో ఒకసారి జీరో రీడింగ్ చూసుకోవాలి. నాకు ఖచ్చితంగా ఇందులో హాఫ్ లీటర్ మాత్రమే దాని మాత్రమే రావాలి. చూడవచ్చు ఒకసారి విజువల్స్ మనం చూసే ప్రయత్నం. ప్రభుత్వ పెట్రోల్ పంపులో మరి హాఫ్ లీటర్ వస్తుందా రాదా మనం చూద్దాం. ఇంకండి ఇప్పటి వరకు అయితే హాఫ్ లీటర్ కి బరాబర్ అంటే ఆ కొలత పావు ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన కొలత పావు ఏది ఉందో 500 ml కి బరాబర్ వచ్చింది. మనం ఒకసారి ఇక్కడ ఫీడ్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు కరెక్ట్ గా అక్కడ ఫీడ్ చేసిన పరిస్థితి. 55 రూపాయలది హాఫ్ లీటర్ పెట్రోల్ అంటే ఖచ్చితంగా గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ పంపుల మాత్రం ఖచ్చితంగా ఆ ఫీడ్ చేసే అమౌంట్ కి కూడా పెట్రోల్ కూడా బరాబర్ అంటే ఎంతవరకు అయితే కొడతారో అంతవరకు ఖచ్చితంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేణుమేడిపల్లి న్యూస్ 18 గిరిజన సహకార సంస్థ పెట్రోల్ పంప్ నుంచి.